వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చడం వెనుక ఎవరూ ఊహించని, ప్రతిపక్షాలు సైతం గ్రహించలేని వ్యూహం అమలు చేశారు సీఎం జగన్. ఎన్టీఆర్ పేరు తీసేశారు అని అందరూ అనుకుంటున్నారు, కానీ లోతుగా ఆలోచిస్తే మాత్రం అమ్మో జగన్ అనక మానరు. ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ కోసమని, మరేదో ఉందని అందరూ అనుకోవచ్చు, కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం ఔరా అంటారు. పేరు మార్చడం వెనుక అసలు కారణంలోకి వెళితే ఏపీలో మరో ఏడాదిలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఇవన్నీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కిందకొస్తాయి. రాబోయే కాలేజీలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు అన్నింటినీ కలుపుకుంటే 10,000 మంది డాక్టర్లు బయటకొస్తారు. వీళ్ళందరి సర్టిఫికెట్లపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉండడమే కాకుండా ఆయా ప్రభుత్వ కాలేజీలు అన్నింటిపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలుగా ఉంటాయి. ఇక్కడే జగన్కు అస్సలు నచ్చలేదనేది టాక్ వినిపిస్తోంది. టీడీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టలేదు. కాంగ్రెస్ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయనేది జగన్ వెర్షన్. రాబోతున్న 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సైతం జగన్ హయాంలోనే వస్తున్నాయి. వైద్య రంగానికి ఇంత చేసి ఇన్ని మెడికల్ కాలేజీలు పెట్టి ఏడాదికి 10,000 మంది డాక్టర్లను తయారు చేస్తుంటే పేరు మాత్రం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని వస్తుందా? సొమ్మొకటిది సోకొకటిది అన్నట్లుగా ఉంది వ్యవహారమని భావించిన జగన్ వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా పేరు మార్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ జగన్ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి ఏడాదికి 6,000 మంది డాక్టర్లు బయటకొస్తుంటే వాళ్ళందరూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో చలామణి అవుతారా అనేది జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇవన్నీ చాలా లోతుగా ఆలోచించిన తర్వాతే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అసెంబ్లీలో ప్రకటన సమయంలో స్పష్టం చేశారు. సామాన్యులకు ఇవన్నీ పట్టవు, ఇంత లోతుగా ఆలోచించే బుర్రా ఉండదు, కేవలం సెంటిమెంట్ ఆధారంగా మాత్రమే ఆలోచిస్తారు, కానీ చేసిన ప్రతి పనికి గుర్తింపు ఉండాలని, ఎవరు పనిచేస్తే వాళ్లకే క్రెడిట్ దక్కాలనే ఆలోచనతోనే పేరు మార్చినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. పేరు మార్పు వెనుక ఇంత లోతు ఆలోచన ఉంది అనేది ఇప్పుడు స్పష్టమైంది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.